ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. మీ అందరి అభిమాన నాయకుడు, నా సోదరుడు గుండుమల తిప్పేశామన్న గారికి, జిల్లా అధ్యక్షుడు అంజనప్పన్న గారికి, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్లకి, నాయకులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసి, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నన్ను మీ అభ్యర్థిగా ఇక్కడికి పంపించడం జరిగింది. ఇక్కడికి వచ్చే ముందు లోకల్ నాన్ లోకల్ అనే ఒక మెసేజ్ చూడడం జరిగింది. నన్ను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నా కుటుంబం దగ్గరికి పంపించాడు. తెలుగుదేశం మీ అందరూ ఉన్నారు, అక్కడ చేర్చుకుంటారని మీ మీద నమ్మకంతో నన్ను ఇక్కడికి పంపించారు. కుటుంబం దగ్గరికి నేను వస్తే నేను ఎట్లా దాంట్లో కలుగుతా? తిప్పేస్వామన్న గారు ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు పార్టీని ప్రతిపక్షంలో నడిపించారు. మంచి మనిషి శ్రీనివాసన్న గారు ఆధ్వర్యంలో మండల కన్వీనర్లు అందరూ పార్టీని 5 సంవత్సరాలు నడిపించారు. 20 రోజులు నడిపించండి, 21వ రోజు తర్వాత మీ అందరిని మేము నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా చేసేటువంటి ప్రచారాలని మీరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. నాకు తెలుసు, సత్యసాయి జిల్లా మడకశిర ప్రాంతం ప్రశాంతికి నిలయం, ప్రశాంత వాతావరణం. మీ జీవన విధానం ఏ విధంగా అయితే ఉందో, మీరు ఏ జీవన విధానానికి అలవాటు పడ్డారో, నేను కూడా మీలో ఒక్కడిగా, మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా నేను ఖచ్చితంగా మీ అందరితో ప్రత్యర్థులను ఎదిరించేటప్పుడు అలాగే ఉంటానని మాత్రం మీరు అనుకోవద్దండి. ప్రత్యర్థితో యుద్ధం చేయాల్సినప్పుడు యుద్ధ సైనికుడిగా మాత్రమే మనం ఉండాలి, యుద్ధమే చేయాలి. అక్కడ సంవత్సరాలు చెప్తే కుదరదు కదా, తిరుగుబాటు చేయాల్సిందే కదా. ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్త తాను ఎగరేసుకునే విధంగా మా నాయకుడు చెప్పుకునే విధంగా నడుచుకుంటాం తప్ప ఇతరులు విమర్శించడానికి అవకాశం ఇవ్వరు. 40 సంవత్సరాలుగా అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ పార్టీలో కొనసాగుతున్నటువంటి పెద్దలందరికీ పాదాభివందనం చేస్తూ నేను నా ఆవేశంతో ఏదైనా చేస్తే ఆలోచన పోయినటువంటి పార్థసారథమ్మ పెద్దలున్నారు, తిప్పేశామన్ ఉన్నారు, శ్రీనివాస్ మూర్తి ఉన్నారు, తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ ఉన్నారు. వాట్సాప్ గ్రూపుల్లోనూ లేదా ఫేస్బుక్ లోనో పెట్టేటువంటి కామెంట్లకి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం మనకు లేదు, కానీ వాటిని తిప్పికొట్టి అది అబద్ధం అని చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీ అందరికీ తెలియజెప్తాం, కొత్తగా వచ్చారని చెప్పి రాజకీయాల మీద అవగాహన లేదనుకోవద్దండి, ప్రజా సమస్యల మీద అవగాహన లేదనుకోవద్దండి. దళితుల సమస్యలు, బీసీల సమస్యలు, రైతు సమస్యలు, రైతు కూలీల సమస్యలు, పేదల సమస్యలు, ఈ నియోజకవర్గ నైసర్గిక స్వరూపం సమస్యలన్నీ నాకు తెలుసు, తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాను. ప్రతి సమస్య నాయకత్వంలో ఆయన మీద మీరు పెట్టుకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో దాంతో కొంచెం నా మీద కూడా పెట్టుకోండి, ఖచ్చితంగా నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పి డిపాజిట్లు కూడా రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు కాచిన కన్నీరుకు మనం బదులు తీర్చుకోవాలి. నారా భువనేశ్వరి గారిని మాట్లాడినటువంటి అవమానకరమైన మాటలకు మనం సమాధానం చెప్పాలి. నారా లోకేష్ గారిని ఇబ్బంది పెట్టిన ప్రతి ఇబ్బందికి మనం సమాధానం చెప్పాలి.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు పెట్టినటువంటి ప్రతి ఇబ్బందికి మనం సమాధానం చెప్పాలి. ఆ సమాధానం ఓటు ద్వారానే సాధ్యం. కాబట్టి మీరందరూ గ్రామీణ ప్రాంతాల్లో మీ గ్రామాల్లో మిగతా ఓటర్లని సమన్వయం చేసుకొని జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని బీజేపీ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని మీ గ్రామాల్లో మండలాల్లో సమన్వయం చేసుకొని సమిష్టి నాయకత్వంతో మనందరం ముందుకెళ్ళాలి. ముందుకెళ్తేనే ఈ దుర్మార్గులైనటువంటి జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా రాజకీయ సమాధి చేసేటువంటి అవకాశం ఉంటుంది. విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ మీటింగ్ లో మీ అందరితో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. నేను ఇక్కడే మీతోనే ఉంటా. ఖచ్చితంగా మీరందరూ చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి బాధ్యతని నిర్వహిస్తారని అత్యధిక మెజారిటీతో నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను గాని తిప్పేశామన్న గాని లేదా శ్రీనివాసమూర్తి అన్న గాని పదవులు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కష్టపడి 5 సంవత్సరాల్లో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తని నాయకుని హక్కున పెట్టుకొని కాపాడుకునేటువంటి బాధ్యత మీ కష్టం కల్లారా నేను చూసి ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మీ నాయకుడు మన నాయకుడు తిప్పేశాం గారు మీ కష్టాన్ని చూశారు, మండల కన్వీనర్లు మీ కష్టాన్ని చూశారు, మీ బాధల్ని చూశారు. వాళ్ళందరి ద్వారా మీ అందరి ప్రతినిధిగా ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుకునేటువంటి బాధ్యత నేను తీసుకుంటా. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం లేకొచ్చిన తర్వాత మనందరి అభిమాన నాయకుడు తండ్రి సమానులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని ఆయన సతీమణి గారిని ఆయన కుమారుణ్ణి ఆ కుటుంబాన్ని హేళనగా అవమానకరంగా మాట్లాడుతాంటే తిరుగుబాటుతో వాళ్ళకు తీటుగా మాట్లాడా. అంతే తప్ప నేనేదో పెద్ద రౌడీని గాను వాళ్ళు ప్రత్యర్థులు చేసేటువంటి ప్రచారాలు మీరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. నా తండ్రిని పక్కింటి వాళ్ళు తిడితే సహిస్తే వాడు కొడుకు కాదు. నా నాయకుణ్ణి ఇతర పార్టీ నాయకులు విమర్శిస్తే తిరుగుబాటు చెయ్యకపోతే నా మీద 62 కేసులు ఉన్నాయి. ఈ 62 కేసులు తెలుగుదేశం పార్టీ కోసం నిలబడడం కోసం నిలబడితే ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తే దళితులకు అన్యాయం చేస్తే పోరాటం చేస్తే బీసీలకు అన్యాయం చేస్తే పోరాటం చేస్తే రైతులకు అన్యాయం చేస్తే రైతు కూలీలకు అన్యాయం చేస్తే పేదలకు అన్యాయం చేస్తే తిరుగుబాటు చేసి పోరాటం చేస్తే పెట్టిన కేసులు ఈ ప్రభుత్వం 62 కేసులు తప్ప ఏవి కూడా నా స్వార్థం కోసమో నా సమాజం కోసమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు చూడాల్సింది. అభ్యర్థిని కాదు ప్రత్యర్థిని, ప్రత్యర్థిని చూడండి, ప్రత్యర్థి పార్టీని చూడండి. నేను మీ కుటుంబ సభ్యుణ్ణి, ఎన్డీఏ కూటమి సభ్యుణ్ణి. మీ అందరి మీద అచంచల విశ్వాసం నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికి నన్ను పంపించారు. మీ బిడ్డగా మీ కొడుకుగా మీ తమ్ముడిగా నన్ను ఆశీర్వదిస్తారని అదేవిధంగా మీ అందరికీ తెలుసు నాకంటే ఎక్కువ జిల్లా పరిషత్ చైర్మన్ గా దగ్గర నుంచి పార్లమెంట్ మెంబర్గా పెనుమండ శాసనసభ్యులుగా ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా సత్యసాయి జిల్లా మొదటి జిల్లా అధ్యక్షుడిగా మీ అందరికీ తెలుసు భారత అన్న సౌమ్యుడు. సమస్యలకు దూరంగా ఉంటాడు, మన సమస్యలు వస్తే ముందు ఉంటాడు. అటువంటి నాయకుణ్ణి పార్లమెంట్ కు అత్యధిక మెజారిటీతో పంపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. 6 అసెంబ్లీల కన్నా ముందు మన తిప్పేశామన్న నాయకత్వంలో మనందరి సమిష్టి నాయకత్వంలో ఇవ్వాలని చెప్పిన సందర్భంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. నాకు అన్న సమానుడు లోకేష్ అన్న సహకారం ఉంది. రేపొచ్చే ప్రభుత్వంలో ఎవరు మంత్రులైనా ఇక్కడికి నిధులు తీసుకొచ్చేటువంటి చదువు పార్టీ దగ్గర ప్రభుత్వం దగ్గర నాకుంటుంది. అందరికన్నా అత్యధిక బడ్జెట్ తీసుకొచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటా. బలమైన
రాజకీయ పార్టీలో బలమైన నాయకత్వం ఉంది. రాష్ట్ర పార్టీలో తిప్పేశామన్న గాని శ్రీనివాస్ అన్న గాని వాళ్లకు తోడుగా నేను పార్థసారథి గారు ఖచ్చితంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి మిగతా నియోజకవర్గాల కన్నా ఇక్కడ ఎక్కువ బడ్జెట్ తీసుకొచ్చేటువంటి బాధ్యత. ఇంకా అనేక సభలు సమావేశాలు ఉంటాయి. 20 రోజులు మనకు కీలకమైనటువంటి సమయం. బూత్ కన్వీనర్ దగ్గర నుంచి మండల్ కన్వీనర్ వరకు రాష్ట్ర ఇన్ఛార్జ్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో పదవులు తీసుకున్నారో బాధ్యతాయుతంగా గౌరవంగా ఈ 20 రోజులు మీరు కష్టపడి పనిచేయండి, 5 సంవత్సరాలు మీ అభివృద్ధికి మేము కృషి చేస్తామని కూడా సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.